ఈ సంక్రాంతి పండక్కి ఆమవడి వరంలా మారిందని తల్లిదండ్రులు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క కరోనా, మరో పక్క అధిక వర్షాలతో పేదరికంలో పండుగ జరుపుకుంటున్నామన్న బాధలో ఉన్న తమకు అమ్మఒడి ద్వారా సీఎం జగన్ అందించిన 14,000 రూపాయలతో సంక్రాంతి పండుగ ఘనంగా ఆనందంగా జరుపుకుంటున్నామని తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరంలోని పలువురు తల్లిదండ్రులు ఆనంద బాష్పాలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ జగనన్న ప్రవేశపెట్టిన అమ్మఒడి పేద ప్రజల పాలిట వరమని, పిల్లలను చదివించుకునేందుకు ఎంతో ఇబ్బంది పడుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన అమ్మఒడి ద్వారా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన జగన్ గారికి మా ధన్యవాదాలు. మాది తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలం ఫస్ట్ వార్డ్ అండి. నేను అమ్మఒడి కార్యక్రమం ద్వారా రెండో విడత మాకు మా అబ్బాయి ద్వారా పడిందండి. ఈ పండగ సందర్భంగా, సంక్రాంతి సందర్భంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మా కుటుంబంలో జగన్ గారిని ఒక అన్నగా భావిస్తూ ఈ కార్యక్రమం ద్వారానే కాక అనేక కార్యక్రమాల ద్వారా జగన్ అన్నగారు ప్రతి ఇంట్లోనూ జగన్ అన్నగా ఉండిపోయారు. అందుకు మా ధన్యవాదాలు. ఎప్పటికీ మీరే మా సీఎంగా ఉండాలని ఆశిస్తూ కోరుకుంటున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. నాకు నివాసం చేతి సత్యజ్యోతి నా పేరు. నేను పి గన్నవరం అంబేద్కర్ ఫామ్లో నివసిస్తున్నాను. నాకు ఇద్దరు ఆడపిల్లలు. నాకు జగనన్న అమ్మఒడి పథకం రెండో విడత పడింది కనుక నాకు హృదయపూర్వకంగా జగన్ గారికి నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ డబ్బులు పడడం వల్ల మాకు చాలా సంతోషకరంగా ఉంది, సంతోషంగా ఉంది కనుక హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ డబ్బులు పడడం వల్ల మాకు చాలా ఉపయోగకరంగా ఉంది. పండగ నిమిత్తం మేము ఈ డబ్బులు ఖర్చు చేసుకుంటున్నాము. నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా జగనన్న మరి ప్రవేశపెట్టిన అమ్మఒడి మరి రాష్ట్రంలో నిరుపేదలైన తల్లిదండ్రులు వారి పిల్లలు ముఖంలో ఆనందం చూడటానికై ప్రవేశపెట్టిన పథకం అమ్మఒడి. ఈవేళ ఒక కుటుంబం పిల్లలు పోషించుకోవడం ఒక ఎత్తు అయితే, వారికి సంక్రాంతి పండుగ వచ్చినప్పటికి ఆ కుటుంబాలు అందరికీ కొత్త బట్టలు కొనాలంటే మరి చాలా మరి ఇబ్బందికి పడే పరిస్థితులు. పేదరికం నుంచి వచ్చిన వాడికి ఈ అమ్మఒడి అనేది మరి ఇవాళ అపూర్వమైన మరి ఇవాళ వరంలాగా భావిస్తున్నారు. వాళ్ళ ముఖంలో ఆనందం అంతెంత కాదు, అది ఆ పేదరికంలో అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అది జగన్మోహన్ రెడ్డి గారు మరి పేదల యొక్క పెద్దదిగా మరి గ్రౌండ్ స్థాయి నుంచి వెళ్ళి పేదలకు ఏమేమి కావాలి అన్నీ కూడా ఒక్కొక్కటిగా చేసుకొస్తుంటే అందులో ఆణిముత్యం మరి అమ్మఒడి. అమ్మఒడితో పాటు మరి జగనన్న గౌరవమత పథకం కూడా వారికి మంచి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చే పరిస్థితి. ఇవాళ మెనూలో చూస్తే మరి ఆయన పెట్టిన భోజనం మరి అది అంతా ఇంత కాదు. మరి ఆ భోజనం ఎవరైనా సరే ప్రతి పేరెంట్లు కూడా తినమని చెప్తున్నాను. మా నియోజకవర్గంలో అయితే నేను కంపల్సరీ ప్రతి స్కూల్కి వెళ్ళేటప్పుడల్లా మరి నేను కంపల్సరీ అక్కడ స్కూల్లో భోజనం చేస్తున్నాను. మరి ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము చేస్తే అది ఎప్పుడో పొద్దున ఉండి మధ్యాహ్నానికి పట్టుకొచ్చి పిల్లలు పెట్టేవారు. ఆ భోజనం చాలా మరి తింటా కూడా అసహ్యం వేసేది. మరి దాని మీద ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా మరి వాళ్ళ యాక్షన్ తీసుకునేవారు కాదు. మరి ఇది జగన్మోహన్ రెడ్డి గారు మరి పిల్లలు ఎడాలా మరి వారి ఆరోగ్యం ఎడాలా ఇంత శ్రద్ధ తీసుకున్నందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి నా మా ఈ గ్రామ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.